Hi viewers, welcome to Ujivan Media. ఏక కాలంలో అటు బుల్లి తెరపై ఇటు వెండి తెరపై సత్తా చాటుతూ కెరీర్ ను విజయవంతంగా ముందుకు దూసుకెళ్తోంది హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ అందంతో పాటు అభినయం కనబరచగల నేర్పు ఉంది కాబట్టే తక్కువ వ్యవధిలోనే ఊహించని స్థాయిలో గుర్తింపును దక్కించుకుంది అదే సమయంలో ఎంతో మంది అభిమానులు సైతం సంపాదించుకుంది మధ్యలో కొన్ని వివాదాలు చెలరేగినప్పటికీ మాత్రం వెనకడుగు వేయకుండా దూసుకెళ్తోంది ఇదిలా ఉండగా అనసూయ శుక్రవారం మే పదిహేడున పుట్టినరోజు జరుపుకుంటోంది ఈ నేపథ్యంలో ఆమె కెరీర్ లో జరిగిన కొన్ని ముఖ్యమైన సంఘటన గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ఓ న్యూస్ ఛానల్లో ప్రజెంటర్ గా పనిచేసిన ఆమెకు ప్రముఖ ఛానల్లో ప్రసారం అయ్యే జబర్దస్త్ యూనిట్ నుంచి అవకాశం వచ్చింది అందులోకి ఎంటర్ అయిన తర్వాత అనసూయ కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది అప్పటి నుంచి వరుస ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది కెరీర్ ఆరంభంలో ఎన్టీఆర్ నటించిన నాగా అనే సినిమాలో నటించిన అనసూయ ఆ తర్వాత నాగార్జున చిత్రం సోగ్గడ నాయనలో మెరిసింది అనంతరం క్షణం అనే మూవీలో ఆమె చేసిన పాత్రకు మంచి మార్కులే పడ్డాయి ఇక రామ్ చరణ్ నటించిన రంగస్థలంలో ఆమె చేసిన రంగం పాత్రతో తనలోని ఉత్తమ నటిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది అనసూయ వరుస టీవీ షోలు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ అనసూయ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ క్రమంలోనే తన సినీ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటోంది అదే సమయంలో తన హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తోంది దీంతో అనసూయపై పై నిరసనలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసింది రెండు వేల పంతొమ్మిదిలో అనసూయ కథనం అనే లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఆమెకు నిరాశనే మిగిల్చింది దీని తర్వాత అనసూయ సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశి తెరకెక్కిస్తున్న రంగ లో నటిస్తోంది ఇందులో ఆమె దేవదాసిగా స్పైసీ రోల్ చేస్తుందని ఇటీవల ఓ న్యూస్ వైరల్ అవుతోంది జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరిస్తుండటంతో అనసూయపై టీం లీడర్లు తరచూ పంచును పేలుస్తున్నారు ఈ షోలో గ్లామర్ పంట పండిస్తూ ఆకట్టుకుంటున్నారు అలాగే టీం లీడర్లపై సెటర్లు వేస్తూ జబర్దస్త్ ను మరో లెవెల్ కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఆ షోలో అందరికంటే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకునేది అనసూయనే అని అంటుంటారు కొన్నేళ్ల క్రితం అనసూయ తన ఫస్ట్ క్రష్ గురించి ఓ విషయాన్ని బయట దీని గురించి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ నాకు శంకర్ తీసిన జెంటిల్మెన్ సినిమా అంటే చాలా ఇష్టం ఈ సినిమా చూసిన తర్వాత హీరో అర్జున్ గారితో ప్రేమలో పడిపోయా ఆ తర్వాత ఆయన చేసిన ప్రతి సినిమా ఫస్ట్ షో నే చూసేదాన్ని అంటూ ఆమె చెప్పుకొచ్చింది మరి దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జీవన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్